అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 మాసాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భంగంగా సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నెబోయిన చెంచల బాబు యాదవ్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి భ్రష్ట పట్టించిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టి పరిపాలన సాగిస్తున్నారని వివరించారు. అమరావతి రాజధాని పోలవరం వంటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేటాయించి పనులు సాగిస్తున్నారని ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేస్తున్నారని అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేసేందుకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈరోజు గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి 3 సిలిండర్ల కార్యక్రమాన్ని అధికారికంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు వచ్చిన కేవలం 5 మాసాల్లోనే సూపర్ 6లో దాదాపు 4 పథకాలను అమలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్నా క్యాంటీన్లు కానీ, ఉచిత ఇసుక కానీ, అలాగే 4000 రూపాయల పెన్షన్ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ అమలు చేసి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీసి అన్ని రంగాలలో కూడా పూర్తిగా నిర్వీర్యించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు మరి గడిలో పెట్టి ఒకవైపు అమరావతి రాజధాని, మరోవైపు పోలవరం ప్రాజెక్టులు కూడా పునర్నిర్మాణం వేగవంతం చేసి అమరావతి రాజధానికి 18,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన వెలుగొండ ప్రాజెక్టు కూడా మన ప్రాంతానికి వస్తుంది. సోమశిల జలాలను తీసుకొచ్చడానికి కూడా మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుందని చెప్పి తెలుసుకుంటున్నాం. ఈ ప్రాంతం మీద కాకల సురేష్ గారికి పూర్తిగా అవగాహన వచ్చింది. అన్ని రంగాల్లో ముందు తీసుకోవాలని చెప్పి ఒక తపన పడుతున్నారు. ఈరోజు సురేష్ గారు మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని మహిళలకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణం జిల్లా లోపల చేసిన వాగ్దానం కూడా త్వరలోనే కార్యరూపం దాల్చబోతుంది. ఇన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు ఈ ప్రాంతంలో గెలిచిన 5 మాసాల్లో అనేక కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టారు. అలాగే మన ఎంపీ వేమిరెడ్డి బ్రహ్మకృష్ణ గారు కానీ మన మంత్రులు రామారెడ్డి గారు, నారాయణ గారు ఎవరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు ఉంటాయని తెలుసుకుంటూ, ఈ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గారు కూడా సురేష్ 80,000 చేయమని ఆదేశించారు. దాదాపు 100,000 సభ్యత్వాలు చేయాలని ఆదేశించారు. కానీ సురేష్ గారు ఆశించిన దానికన్నా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ సభ్యత్వాలు చేసేదానికి అందరూ కూడా తాపత్రయపడుతున్నారని తెలియజేస్తున్నారు.